ఈ గీత ఇలా పైకి ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఫ్లోర్ దాకా వెళ్ళచ్చు. ఈ గీత అయితే మరీ కిందకుంది, సో కింద పడిపోవచ్చేమో. ఈ గీత కొంచెం పక్కకుంది, సో పక్క సందుకి వెళ్ళి మనం కూరగాయలు తెచ్చుకోవచ్చు అనమాట. ఓహ్, వీడియో స్టార్ట్ అయిపోయిందా? సరే మామ, ఇప్పుడే సినిమా చూశాను కాబట్టి నేను ఇంకా ప్రభాస్ గారి రోల్లో లీనమైపోయాను అనమాట. ప్రభాస్ గారైనా ఏ నాలాంటి వాళ్ళు చెప్పలేరా జాతకాలని. 2.5 గంట సేపు సినిమా చూసిన తర్వాత నేను కూడా లిటిల్ బిట్ జాతకం నేర్చుకొని థియేటర్ నుంచి బయటకు వచ్చాను అనమాట. సినిమా చూసిన తర్వాత నా రియాక్షన్ ఏంటంటే అక్కడక్కడ బాగుంది మామ, కానీ అక్కడక్కడ సోసోగానే ఉందనిపించింది. ఓవరాల్గా పక్కా క్లాస్ మూవీ మామ. సో ఎంటర్టైన్మెంట్ అంతగా లేదు మాస్ ప్రేక్షకులకు, అంతగా నచ్చకపోవచ్చు మాస్ ప్రేక్షకులకి. సో ఇది ఎంతవరకు రీచ్ అవుద్దో చూడాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే నా ఒపీనియన్ ప్రకారం ఇంత ఇమేజ్లో ఈ టైంలో ప్రభాస్ అన్న చేయాల్సిన సినిమా అయితే కాదేమో అనిపించింది. అఫ్ కోర్స్ అతని ప్రీవియస్ మూవీస్ అని యాక్షన్ మూవీస్ కొత్త కొంచెం కొత్తగా ఉంటుంది, లవ్ స్టోరీ చేద్దాం అనుకున్నాడు, కానీ అనుకున్నది బాగానే ఉంది. ఈవెన్ పాయింట్ కూడా మంచి పాయింట్ మామ, కానీ ఎందుకో చూస్తున్నంతసేపు అంతగా లేదేమో అనిపించింది అనమాట. ఇదే సినిమా బాహుబలికి ముందో లేకపోతే మిర్చికి ముందో వచ్చుంటే మనకి ఖచ్చితంగా బీభత్సంగా నచ్చేసేది, కానీ ఇప్పుడు ప్రభాస్ అన్న రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది మామ. చెప్పాలంటే ఇప్పుడున్న ఇండియాలో టాప్ హీరోస్లో ఇమేజ్ ప్రకారం చూసుకుంటే ప్రభాస్ అన్న టాప్లో ఉంటాడు. ఎంత టాప్లో అంటే బాలీవుడ్లో టాప్ హీరోస్ ఉన్నారు కదా, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఈ హీరోలతో ఎక్కడా తగ్గని ఇమేజ్ అనమాట. సో ఈ ఇమేజ్లో ఈ సినిమా తీయటం ఎంతవరకు కరెక్టో, అండ్ డైరెక్టర్ కూడా సెకండ్ ఫిలిం, సో సెకండ్ ఫిలింకే ఇంత భారీ బడ్జెట్ పెట్టి ప్రభాస్ అన్నని హ్యాండిల్ చేయటం అంటే డైరెక్టర్లకు కూడా కష్టమే అనిపించింది. సాహోలో మనం ఆల్రెడీ చూసామన్నమాట, సాహో ఈ సినిమాతో పోల్చుకుంటే కొంతవరకు సాహోనే బెటర్ ఏమో అనిపించింది అనమాట నా పర్సనల్ ఒపీనియన్. కొంతవరకు అయితే కొంతమందికి నచ్చచ్చు మామ, క్లాస్ ఆడియన్స్కి కొత్తగా ఉంది లవ్ స్టోరీ అంత నచ్చచ్చు, కానీ మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్ కొంచెం బా ఏంటిది ఇలా ఉంది అనుకుంటారు. నేనైతే పర్సనల్గా ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు మామ. సో నాకు అర్థమైంది, అర్థమైందంటే సెకండ్ సినిమా అతనిది డైరెక్టర్ది, సో ఎక్స్పెక్టేషన్స్ వద్దు అనుకుని వెళ్ళాను. ఏదన్నా సినిమా వెళ్ళానంటే ప్రభాస్ అన్న కోసమే వెళ్ళానమాట. సో ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు కాబట్టి సోసోగా అనిపించింది. సో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో నేనైతే చెప్పలేను. కొంతమంది అయితే థియేటర్లో కూడా కొంచెం ఆ సినిమా సీన్లు జరుగుతున్నంతసేపు కొంచెం లేజీగానే సినిమా చూశారనమాట, అంత అలర్ట్గా అంత ఇంట్రెస్ట్గా చూడలేకపోయారనిపించింది. సో ఓవరాల్గా సోసోగా ఉంది మామ, కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు. స్టోరీ మంచి పాయింట్ మామ, మంచి పాయింట్. తీసిన విధానం కూడా అక్కడక్కడ బాగానే ఉంటుంది, నేను చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కానీ, బట్ మనం సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చేసరికి ఏంటి ఇంతసేపు ఈ సినిమా చూసాం, అసలు ఇందులో గుర్తుండిపోయే పాయింట్ ఏదన్నా ఉందా అని మనకి మనం ఆలోచించుకోవాల్సి వస్తుంది అనమాట. సో బయటకు వచ్చేసరికి అంతా మర్చిపోతాం మనం, సో అంత ఇంపాక్ట్ అయితే లేదనిపించింది. సో ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే ప్రభాస్ అన్న చించేశాడు, సూపర్బ్గా చేశాడు. లుక్స్ పరంగా అయితే ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్ నుంచి లాస్ట్ వరకు లుక్స్ అదరగొట్టేశాడు. నిజంగా ప్రభాస్ అన్నకి స్టైలిస్ట్ ఎవరుగా ఉన్నారో వాళ్ళకి దండేసి దండం పెట్టచ్చు అనమాట. కానీ అక్కడక్కడ కొన్ని సీన్స్లో ఏంటి ప్రభాస్ అన్న నిద్రపోతుంటే డైరెక్టర్ ఏమన్నా లేపేసి మరీ అర్జెంటుగా యాక్టింగ్ చేయించేసాడమా అనిపించింది, ఎందుకంటే అక్కడక్కడ కొంచెం లేజీగా ఉన్నట్టు అనిపించింది అనమాట ప్రభాస్ అన్న ముఖం. అదంతా ఓవరాల్గా అయితే సూపర్బ్గా అనిపించాడు, యాక్టింగ్ కూడా చించేశాడు, ఎస్పెషలీ ఎమోషన్ సీన్స్లో లవ్ సీన్స్లో అవన్నీ బాగా చేశాడు. అండ్ హీరోయిన్ పూజా హెగ్డే నాకు తెలిసినంత వరకు తన ప్రీవియస్ మూవీస్తో పోల్చుకుంటే ఈ సినిమాలో ఎందుకో బాగా అందంగా కనిపించింది మామ. మరి ఎందుకో నా కళ్ళకి ఏమైనా అయ్యిందో ఏమో తెలియదు కానీ సూపర్బ్గా ఉంది, మేబీ సినిమాటోగ్రాఫర్ మహిమ ఏమో తెలియదు కానీ లుక్స్ పరంగా అయితే సూపర్బ్గా చేసింది. యాక్టింగ్ కూడా ఓకే మామ, బాగానే చేసింది, కానీ అక్కడక్కడ ఆవిడ ట్రేడ్ మార్క్ ఓవర్ యాక్టింగ్ సీన్స్ కొన్ని 2-3 ఉన్నాయన్నమాట. సో అది ఓకే తప్పదు, సో పూజా హెగ్డే అంటే ఆ మాత్రం ఉంటుంది. అదర్ క్యారెక్టర్స్ చాలామంది ఉన్నారు మామ, సో వాళ్ళందరినీ సరిగ్గా యూజ్ చేసుకోలేదేమో అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రియదర్శి కానీ, జగపతి బాబు గారు కానీ, అండ్ హీరో మదర్గా కనిపించిన ఆవిడ కానీ. చెప్పాలంటే జగపతి బాబు గారు అంత పెద్ద యాక్టర్, జస్ట్ 2 సీన్లో కనిపిస్తారు మామ, సో అది సరిగ్గా యూజ్ చేసుకోలేదేమో అనిపించింది. నాకైతే ఉన్న వాళ్ళల్లో కృష్ణంరాజు గారు బాగా నచ్చారనమాట, యాక్టింగ్ కూడా ఒక పెద్ద మనిషిలాగా తన యాక్టింగ్ సూపర్బ్గా ఉంది, ఎందుకంటే ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన్ని చాలా సంవత్సరాల తర్వాత చూడడం, రెబల్లో అయితే ఉన్నారు, రెబల్లో కొంచెం ఓవర్ యాక్టింగ్ టైప్ ఉంటుంది ఆయన గెటప్, ఆయన మేనరిజంలు, ఆయన యాక్టింగ్ అంతా కొంచెం ఓవర్ యాక్టింగ్, బట్ ఇందులో పద్ధతిగా ఉంది మామ, నిజంగా సూపర్బ్గా చేశాడు. అదర్ యాక్టర్స్ కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో బాగానే చేశారు మామ, కానీ అంత గుర్తుండిపోయే క్యారెక్టర్స్ అయితే కాదు, ఎందుకంటే మంచి యాక్టర్స్, వాళ్ళకి మంచి రోల్స్ పడలేదేమో అనిపించింది. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే
ఈ సినిమా టెక్నికలీ టాప్ మామ. సినిమా స్క్రీన్ ప్లే పరంగా ఎలా ఉన్నా కానీ, మనకి అక్కడక్కడ బోర్ కొట్టినా కానీ, టెక్నికల్ పరంగా మాత్రం సూపర్బ్ అని చెప్పాలి. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షను, ప్రొడక్షన్ వాల్యూస్, తమనన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఈ నాలుగు గుర్తుపెట్టుకోండి మామ. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ వరకు ప్రొడక్షన్ వాల్యూస్ అసలు ఎంత ఖర్చు పెట్టారా అనిపిస్తుంది. అక్కడక్కడ ఏంటి ఈ సీన్స్కి కూడా ఇంతగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది అనిపించింది అనమాట. సో ఎక్కువ ఖర్చు పెట్టేసారేమో అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టాప్ నాచ్ మామ. ఇంకా సినిమాటోగ్రఫీ అయితే ప్రతి సీన్ అయితే సూపర్బ్గా ఉంటుంది. అండ్ డైరెక్టర్ రాధాకృష్ణ గారు, ఒక సినిమా ఎక్స్పీరియన్స్, ఇది రెండో సినిమా. తీసుకున్న పాయింట్ అయితే మంచి పాయింట్ మామ, నాకైతే బాగా నచ్చింది ఆ పాయింట్. బట్ అది ఎగ్జిక్యూషన్లో ఎందుకు అక్కడక్కడ తడబడ్డారేమో అనిపించింది నాకు. ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్గా సాగదు అనమాట. అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది, సెకండ్ హాఫ్లో కూడా ల్యాగ్ అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ కూడా ఓకేలాగే ఎండ్ అయింది కానీ, ఎందుకంటే ఇలాంటి సినిమాలు వాళ్ళిద్దరు కలుస్తారా కలవరా అన్నట్టుగా క్లైమాక్స్ వచ్చేసరికి మనం ఉత్సుకతతో చూడాలి. సో అది జరగలేదు మామ. మామూలుగా చూసాము, ఓహో సినిమా అయిపోయిందా అనుకున్నామే కానీ, వాళ్ళు లాస్ట్లో కలిసాక కూడా మనకు అంతగా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వమన్నమాట. నేనొక్కడనే కాదు, నేను ఒక అభిమానిగానే చెప్తున్నాను, చాలామంది అభిమానులు. సో ఫస్ట్ రోజు ఫస్ట్ షోకి వెళ్ళారంటే మ్యాక్సిమం అభిమానులే ఉంటారు. అందరూ అబ్బా సినిమా అయిపోయిందా, ఓకే ఇంకా మనం వెళ్ళిపోవచ్చు అన్నట్టుగానే ఉన్నారు. కానీ వాళ్ళు లాస్ట్లో కలిసినందుకు అంత ఎగ్జైటింగ్గా అయితే ప్రేక్షకులు అనిపించలేదు అనమాట. సో ఓవరాల్గా అక్కడక్కడ అద్భుతంగా ఉంది. ఇంకా కొన్ని పార్ట్స్లో అయితే సోసోగానే ఉంది మామ. నాకైతే క్లాస్ ఆడియన్స్కి అయితే బాగానే నచ్చచ్చు అనిపించింది. కానీ మాస్ ఆడియన్స్కి, ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళకి కొంచెం నచ్చకపోవచ్చు. అఫ్కోర్స్ ఇది డిఫరెంట్ జానర్, కానీ మనం లిటిల్ బిట్ ఎంటర్టైన్మెంట్ అయితే కోరుకుంటాం కదా. సో అది లేదేమో అనిపించింది. సో ఓవరాల్గా ప్రభాస్ అన్న కోసం అండ్ ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ, తమనన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వీటన్నిటి కోసం మీరు ఒకసారి చూడొచ్చు మామ. కథ అయితే బాగుంది, తీసిన విధానం కొంచెం లైట్గా అనిపించింది అనమాట. సో అది కొంతమందికి అయితే నచ్చచ్చు, నాకైతే పర్సనల్గా అంతగా ఏం లేదేమో అనిపించింది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికో వెళ్ళిపోయాయి మామ. ప్రభాస్ అన్న సినిమా వస్తుందంటే మీకు తెలియంది కాదు, ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది. సో ఇలాంటి టైంలో ఇలాంటి లవ్ స్టోరీ అయితే ఓకే, క్లాస్ సినిమా ఓకే, కానీ ఎగ్జిక్యూషన్లో ఎక్కడో కొంచెం అటు ఇటు అయ్యిందేమో అనిపించింది నా పర్సనల్ ఒపీనియన్. ఐ మీన్ నచ్చిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు, నాకైతే సోసోగానే అనిపించింది మామ. బట్ కలెక్షన్స్ అయితే రావచ్చు, ఎందుకంటే ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి. సో ఇది మామ ఈరోజు రివ్యూ. మళ్ళీ ఒక మంచి రివ్యూతో మీ అందరినీ కలుసుకుంటాను. అప్పటి వరకు జై హింద్.